ఐకన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ పుష్ప 2. పుష్ప 1 మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద విజయం అందుకుందో మనందరికీ తెలిసింది. దానికి సీక్వెల్ గానే పుష్ప 2 మూవీ వస్తుంది. పుష్ప 1 మూవీకి 180 కోట్లు బడ్జెట్ పెడితే 550 కోట్లు ఈ సినిమాని కలెక్ట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2కి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమా కానీ థియేటర్లో రిలీజ్ అయితే అల్లు అర్జున్కున్న క్రేజీతో ఈజీగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అల్లు అర్జున్ పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. రీసెంట్గా ఆయన నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇప్పుడు వస్తున్న పుష్ప 2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ హైపే ఉంది. పుష్ప మూవీ నార్త్లోనే 500 కోట్ల పైన బడ్జెట్ కలెక్ట్ చేసింది. పుష్ప 2 మూవీ అల్లు అర్జున్కు జోడీగా రష్మిక మందన్ హీరోయిన్గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్ చనిపోతుంది. ఈ సినిమాలో విలన్స్గా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మాస్గా ఉంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో చెప్పే ప్రతి డైలాగ్ కూడా మాస్గా ఉన్నాయంట. ఈ సినిమాలో అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడు. ఆ ఊరిలో ఉన్న ప్రజలంతా పుష్పరాజును విడిపించాలని స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సినిమాలో ప్రతి సాంగ్ కూడా అందరికీ గుర్తుండిపోయేలా సుకుమార్ ప్లాన్ చేశాడంట. ఈ సినిమాని మార్చి 24, 2024లో ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.